పొంగిలేటి శ్రీనివాస రెడ్డి తో పాటు జూపల్లి కృష్ణారావు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక వీరిద్దరూ ఏ పార్టీలో చేరనున్నారు, ఈ ఇద్దరు నేతలను చేర్చుకోవాలని పోటాపోటీగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ బీజేపీలలో ఈ ఇద్దరు నేతల ఓటు ఎవరికి పడనుంది అనేది కీలకంగా మారింది. ఇక పొంగిలేటిని చేర్చుకోవాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది, కానీ ఆయన మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఏమాత్రం బలం లేని బీజేపీలో చేరడం వృధా అవుతుందనే ఆలోచనతో ఇక పొంగిలేటి ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తేడా కొట్టినా తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని పొంగిలేటి ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు మరింతో సమయం కూడా రాలేదు. ఈ తక్కువ సమయంలో బీజేపీని జిల్లా రాజకీయాల్లో బలీయమైన శక్తిగా మార్చడం అంటే ఆషామాషి కాదు. అందుకే కాంగ్రెస్లో చేరితేనే బెటర్ అనే ఆలోచనతో పొంగిలేటి ఉన్నారు. కాంగ్రెస్లో చేరాలనే పొంగిలేటి సూత్రప్రాయ నిర్ణయానికి ఆయన అనుచరులు కూడా జై కొట్టారని తెలుస్తోంది. బీఆర్ఎస్ను ధిక్కరించి కాంగ్రెస్లో చేరితే ఇక తనను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నించే అవకాశం ఉందని కూడా పొంగిలేటి ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ద్వారా కేసులను ఎదుర్కోవడం ఇబ్బంది అవుతుందని, ఇక బీజేపీలో చేరడమే రైట్ చాయిస్ అని మరో ఆలోచన కూడా పొంగిలేటి చేస్తున్నారన్న ప్రచారము జరుగుతోంది. ఈటెల లాంటి నేతల్నే అక్రమ కేసులతో వేధించాలని చూశారు కాబట్టి తనను కూడా ఆర్థికంగా ఇబ్బంది పాలు చేసేందుకు సర్కార్ వెనుకంజ వేయదని ఇక పొంగిలేటి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వం ఏమీ చేయలేదని, డేర్గా కాంగ్రెస్లో చేరడమే కరెక్ట్ అని ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తోంది. అలాగే పొంగిలేటి కొన్ని షరతులు పెట్టగా వాటిలో చాలా వరకు కాంగ్రెస్ అంగీకరించినట్టు సమాచారం. ఇక జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన డీకే అరుణ బీజేపీలో కీలక పదవిలో కొనసాగుతూ ఉండటంతో ఇక జూపల్లి కూడా ఇప్పుడు ఆ పార్టీలో చేరితే తనకు పదవులు దక్కకుండా డీకే అరుణ ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలతో అడ్డుపడుతుందనేసి అందుకే కాంగ్రెసే తనకు కరెక్ట్ అనే నిర్ణయానికి జూపల్లి వచ్చారని తెలుస్తోంది. ఆ మధ్య ఆయన ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన సమయంలోనూ జూపల్లి అనుచరులంతా కాంగ్రెస్లో చేరాలని విన్నవించారు. ఇక త్వరలోనే కొల్లాపూర్లో తన అనుచరులు సన్నిహితులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయంలో జూపల్లి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఆదివారం కొత్తగూడెంలో కేసీఆర్పై విరుచుకుపడిన వెంటనే జూపల్లితో రేవంత్ టచ్లోకి వెళ్లాలని, ఇక కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అలాగే జూపల్లి డిమాండ్స్కి కాంగ్రెస్ ఆమోదం తెలిపినట్టు కూడా సమాచారం. ఈ ఇద్దరు నేతల హస్తం గూటికి చేరే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.